డైరెక్టర్ ఆర్జీవికి అయితే ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే ఆర్జీవీ మీద మదిపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఒక టీడీపీ కార్యకర్త అయితే తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో ఆర్జీవీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో మెయిన్ గా 3 సినిమాలు అనేవి తీయడం జరిగింది. ఈ సినిమాల్లో మెయిన్ గా చూసుకుంటే అమరరాజ్యంలో కడపరెడ్డి అనేటట్లు, లక్ష్మీ ఎన్టీఆర్ అనేటట్టు, మెయిన్ గా వ్యూహం సినిమా అనేటట్లు ఈ 3 సినిమాలని అయితే ఆ డైరెక్టర్ ఆర్జీవీ అయితే తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషనల్ టైంలో ఆర్జీవీ అయితే మెయిన్ గా చంద్రబాబు నాయుడు అతని తనయుడైన లోకేష్ గారి మీద అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, కొన్ని కీలకమైన పోస్టులు పెట్టడం అయితే జరిగింది. అయితే మార్పింగ్ ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక టీడీపీ కార్యకర్త అయితే మదిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మదిపాడు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ ఇంటికి నేరుగా జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆర్జీవీ ఇంటికి అయితే మదిపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు వెళ్లడం జరిగింది. తనకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ అయితే ఆ కేసును కొట్టివేయాలనేటట్టు ఏపీ హైకోర్టుని ఆశ్రయించి ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. అయితే ఆ పిటిషన్ అయితే ఏపీ హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. ఎందుకన్నానంటే మెయిన్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే మదిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఏదైతే నమోదైందో దానికి సంబంధించిన పూర్తి విచారణకు అయితే ఆర్జీవీ ఖచ్చితంగా వెళ్లవలసి ఉందనేటట్టు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాను వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అదంతా కూడా కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత విచారణ అనంతరం ఖచ్చితంగా ఒకవేళ బెయిల్ అవసరం అయితే కొన్ని నేపథ్యాల్లో తప్పదనుకున్న సిచ్యువేషన్ లో అయితే బెయిల్ కి అప్లై చేసుకుంటే తప్పితే ముందు విచారణకు అయితే మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలనేటట్టు అయితే ఏపీ హైకోర్టు అయితే డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి అయితే షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు.